హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. నాకు ఖమ్మంలో, నాది నేనుండే ఏరియా పాల్వంచ, కానీ నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి. తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో హోండా షోరూమ్కి బజాజ్ షోరూమ్కి సెంటర్ గల్లీ స్ట్రైట్గా వచ్చి లాస్ట్ రైట్ తిరిగితే సివి రామన్ కాలేజ్. ఆ సివి రామన్ కాలేజ్ ఎదురుగా నాకు ఎంఎన్ఎం కార్స్ అయితే కార్ బజార్ అయితే ఉందండి. ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. నేను ఇక్కడ తెలంగాణ కార్లు, అలాగే ఏపీ కార్లు, ఢిల్లీ కార్లు, హర్యానా యూపీ కార్లు అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది. అదర్ స్టేట్ కార్లు ఇప్పిస్తే మాత్రం ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఢిల్లీ కార్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మన ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ వేరియంట్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడలు, 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 78,000 కిలోమీటర్ల మాత్రమే తిరిగిందండి. ఈ కార్ రీడింగ్ 78,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఉన్నటువంటి ఓనర్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి. అక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు. మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకున్న తర్వాత మీరు కూడా ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంజన్ గ్యారంటీ మాత్రం మీకు 100కి 100% ఇస్తా అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంజన్ లేదండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే సస్పెన్షన్, ఈ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మీరు ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే. ఫ్రెండ్స్, టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 60% అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే 2 కీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రైట్లో వచ్చేటటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్లో వచ్చినటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా 2014లో వచ్చినటువంటి గ్లాసులు, 2014లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. గ్లాసులు డోర్లు ఏం చేంజ్ అయితే అవ్వలేదు. ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 420,000 రూపాయలుగా ఈ కార్ ఓనర్గా చెప్తున్నారండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. 420,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఈ కార్ ఓనర్ గారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. ఇందిట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంది, మంచి బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మోయిస్ బై నెంబర్ ఇచ్చాను, మా బ్రదర్ మోయిస్ ఇచ్చాను. అలాగే నా నెంబర్ వచ్చేసి 8639777450. ఈ 2 నెంబర్లు ఇస్తున్నాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో హఫీజ్ నెంబర్, మా బ్రదర్ అని ఉంటారు హఫీజ్, 8333933280. మొత్తం 3 నెంబర్లు అయితే ఇస్తున్నాను. ఈ కారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైనా ఫోన్ చేయొచ్చు, వచ్చి చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ అటు మమతా హాస్పిటల్ రోడ్డుకి, హోండా షోరూమ్కి, బజాజ్ షోరూమ్కి సెంటర్ గల్లీ లాస్ట్కి వచ్చేసి లాస్ట్ రైట్ తిరిగితే ఎంఎన్ఎం కార్ బజార్ అయితే ఉందండి. ఈ కార్కి బాడీ పరంగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. కారు ఒరిజినల్గా అయితే ఉందండి. అక్కడక్కడ చిన్న చిన్న టచ్ప్స్ అయితే జరిగాయి. ఇక అది కామన్ ఢిల్లీ బండ్లు అంటే ఎక్కడైనా గీతలు పడితే టచ్ప్లు అయితే చేయించుకుంటారు. 2014 కారు కాబట్టి ఇది కామన్. బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ 100కి 100% నేను గ్యారంటీ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి కార్ మొత్తం చూపిస్తా, సెలవు వచ్చేయండి. ఫ్రెండ్స్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ వేరియంట్ అండి.
420,000 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్ రేట్ కాదు, బార్గెనింగ్ కూడా ఉంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి. అలాగే టైర్లు చూసుకున్నట్లయితే 60% టైర్లు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికైతే వేపించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 10,000 పైన తిరుగుతాయి. ఈ టైర్ వచ్చేసి మీకు 70-80% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ సైడ్లో చిన్న చిన్న డెంట్స్ అయితే 2 అయితే ఉన్నాయి. టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, అలాగే రివర్స్ కెమెరా కూడా ఉందండి ఈ కార్కి. అలాగే వాషర్ విత్ వైబర్, డీఫాగర్ కూడా ఈ కార్కి అయితే ఉందండి. సిల్వర్ కలర్ కార్ అండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్, చిన్న చిన్న స్క్రాచ్లే ఉన్నాయండి. పెద్ద పెద్ద స్క్రాచ్లు కానీ డెంట్స్ అలాంటివి అయితే ఏం లేవు. ఉన్నవరకు కార్ చాలా నీట్గా ఉంది, ఇంజన్ పరంగా మాత్రం సూపర్ ఉంది. మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు బండిని. అలాగే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. టైర్లు చూడొచ్చు, 60% టైర్లు ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ అయితే ఉంది. అలాగే ఇంటీరియర్ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రీడింగ్ చూడొచ్చు, 78,171 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 78,171 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ కూడా చిల్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చండి, ఎటువంటి షేడింగ్స్తో అయితే లేవు, చాలా నీట్గా అయితే రూఫ్ ఉంది. సీట్ కవర్స్ చూడొచ్చు, 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క బ్యాక్ వెనకాల సీట్లు చూడండి, వెనకాల సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 90% సీట్ కవర్స్ అయితే వెనకాల అయితే ఉన్నాయండి. మ్యాటింగ్ అయితే లేదు, ఢిల్లీ బండి, అందులో సింగిల్ ఓనర్ బండి కాబట్టి మీకు మ్యాటింగ్ అయితే లేదు. అలాగే డిక్కి స్పేస్ చూపిస్తాను, బూటు యొక్క స్పేస్ చాలా బాగుంటుంది. ఈకో స్పోర్ట్తో వచ్చేసి కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు మీరు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి చూపిస్తాను, అన్న ఆఫ్ చేయను, ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళొకసారి ఆఫ్ చేసి మళ్ళొకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2014 ఫోర్డ్ ఈకోస్పోర్టు ట్రెండ్ వేరియంట్ అండి, ట్రెండ్ వేరియంట్. 2014 78,000 తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 420,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో అటు హోండా షోరూమ్కి ఇటు బజాజ్ షోరూమ్కి సెంటర్ గల్లీ స్ట్రైట్కి వచ్చేసి రైట్ సైడ్ తిరిగితే సివి రామన్ కాలేజ్ ఎదురుగా మా కార్ బజార్ అయితే ఉంది. వచ్చి ఈ కార్ అయినా చూసుకోవచ్చు, అలాగే ఎక్స్యూవీలు ఉన్నాయి, అలాగే డిజైర్ ఉంది, అలాగే i20 ఉంది. మీరు ఏదైనా చూసుకోవచ్చు అండి కార్లు. ఇంకా మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా సరే ఇక్కడైతే పార్క్ అండ్ సేల్లో పెడితే మాత్రం అమ్మి పెడతామండి. మీ డబ్బులు ఏదో మీకు ఇస్తాం, మా కమిషన్ ఏదైతే ఉందో అది మేమైతే తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని బాయ్, జై హింద్.